డిసెంబర్ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ వింగ్ నాయకులు కోరారు. కాంగ్రెస్ బీజేపీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. బోధన్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఎన్ఆర్ఐ వింగ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 11న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ పోటీ చేస్తున్న కల్వకుంట్ల కవితకును 500,000 మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నేతృత్వంలో ప్రజల అభివృద్ధి కోసం కేసీఆర్ ఒక విజన్ దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని, రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో మిషన్ కాకతీయ, భగీరథ, రైతు బంధు పథకాలతో ప్రజలకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ముందుంటున్నారన్నారు. కార్మిక రంగానికి చెందిన అంగన్వాడీలకు, ఆశావర్గాలకు జీతాలు పెంచి ఆదుకున్న ఘనత కవితకు దక్కుతుందని గుర్తు చేశారు. అందరూ కవితకు పట్టం కట్టి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సృజన్ రెడ్డి, విజయలక్ష్మి, రమేష్ దేశాయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో వాళ్ళందరి సపోర్ట్ కూడా ఉన్నది. సో మనకు మెయిన్ ఈ మొత్తము మనం అనుకున్నట్టు 16-17 ఎంపీ సీట్లు గెలుచుకుంటే మనం మంచి మంచి రోల్ ప్లే చేసే అవకాశం ఉంది సెంట్రల్లో. మనకు తెలుసు మన కేసీఆర్ గారికి ఎంత నాలెడ్జ్ ఉందో, దూరదర్శనం ఉందో, ఎంత ఇంత ఇంత దూరంగా వెళ్ళి ఆలోచిస్తారంటే ఎవరన్నా నీళ్ళ గురించి పట్టించుకున్నారండి. మన గత 70 స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు 73 సంవత్సరాలు అవుతుంది. 50 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది, 10-15 ఏళ్ళు బీజేపీ పరిపాలించింది. ఎవరన్నా నీళ్ళ గురించి